ఈరోజు చాలా చక్కటి ఆసనాన్ని మనం వేయబోతున్నాం సాక్షాత్తు మహావిష్ణువు ఆసనం మహావిష్ణువు ఆసనం ఆయన భూమిపై ఎన్నో అవతారాలను అవసరం కొద్దీ ధర్మాన్ని కాపాడడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి దానిలో కూర్మ అవతారం ఒకటి మనం చూస్తూ ఉన్నాం కూర్మమంటే తాబేలు తాబేలు పైన డొప్ప ఏనుగు తొక్కితే కూడా అది అంత భద్రంగా ఉంటుంది ఒక తాబేలు నాలుగు వందల సంవత్సరాలకు తక్కువ బ్రతకదు ఆ పైనే బ్రతుకుతుంది కొన్ని తాబేళ్ళు వెయ్యి సంవత్సరాలు బ్రతికే తాబేళ్ళు కూడా ఉన్నాయి మరి ఆసనాన్ని మనం ప్రారంభిస్తాం ఆసనం ఎలా వేయాలి చాలా జాగ్రత్తగా ముందు కుడి కాలును వెనక్కులాగి తర్వాత ఎడమ కాలును కూడా వెనక్కులాగి ఈ విధంగా కూర్చోవాలి కూర్చొని ఫ్రీగా ఆ తర్వాత రెండు చేతులు గాలి పీల్చుతూ చిన్నగా పైకెత్తి నేలకు ఆన్ చేసి ఈ విధంగా నేలకు ఆన్ ఆన్ చేసి ఆ తర్వాత రెండు అరచేతులు కలిపి రెండు మోచేతుల వరకు కలిపి ఈ పొజిషన్లో రెండు కాళ్ళు ఎలా ఉంచాం రెండు అరచేతులు ఇక్కడ నుంచి కలిపి మోచేతుల వరకు కలిపి చిన్నగా లోపలికి లాగాలి ఈ మోచేతులు పొట్ట భాగానికి లాగేసి ఇక్కడి నుంచి చిన్నగా రెండు చేతులను విభజించాలి ఈ విధంగా ఆ తర్వాత ఎడమ చేతిని వెనక్కు తర్వాత కుడి చేతిని కూడా వెనక్కు చేసి రెండు చేతులతో అందుకొని ఆ తర్వాత రెండు కాళ్ళను ఈ విధంగా సాగదీసి తలను నేలకు ఆంచాలి గలిగినంత సేపు ఉండి చేతులను జాగ్రత్తగా ముందుకు ఉంచుకొని జాగ్రత్తగా విశ్రాంతి స్థితి ఈ ఆసనం కొంచెం కష్టమే కానీ రోజు సాధన ఎలా చేయాలి అంటే సాధన విధానాన్ని గ్రహించాలి ప్రయత్నించే పద్ధతిని తెలుసుకోవాలి మరొకసారి మీకు చూయిస్తాను ఇలా ముందు నుంచి బాగా గమనించండి రెండు కాళ్ళు లాగుతూ ఫస్ట్ స్టెప్ రెండవ స్టెప్ గాలి పీల్చి చిన్నగా ఈ విధంగా ఆ తరువాత రెండు చేతులు కలిపి మో చేతుల వరకు పొట్టకు లాగేసి చిన్నగా చేతులను ఈ విధంగా దూర్చేసి మో చేతులను తరువాత ఈ చెయ్యిని ఈ విధంగా ఈ చెయ్యిని ఈ విధంగా రెండు కలిపేసి వెనక్కు లాక్ చేసేసి ఆ తర్వాత కాళ్ళను వన్ టూ ఈ విధంగా తలను ముందుకు చిన్నగా మెళుకువలు నిదానంగా తీసుకోవాలి చేతులు ఈ విధంగా చేసుకొని విశ్రాంతి స్థితిలోకి రావాలి చాలా చక్కటి ఆసనం వేశాం మీరు నిదానంగా ప్రయత్నం చేయండి తొందర ఒక్కొక్కసారి ముందుకు వంచే ఆసనాల్లో నడుముపై చాలా ప్రెజర్ పడుతుంది వెన్నెముకపై దీని ప్రభావం ఉంటుంది కానీ ముందుకు వంచే ఆసనాలు మన జీవన సామర్థ్యాన్ని పెంచుతాయి అద్భుతం వెనక్కు వంచే ఆసనాలు మన జీవన ప్రమాణాన్ని పెంచుతాయి ఈరోజు మరి చాలా చక్కటి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన కూర్మ ఆసనాన్ని వేశాం మీరందరూ చక్కగా సాధన చేస్తారని ఇంకా ఏమైనా ఉంటే మా యోగ వృక్ష ఛానల్లో చాలా విషయాలు ఉన్నాయి రోజు చూస్తూ సాధన చేయండి అందరూ శక్తివంతులుగా మారుతారు అవసరం అనుకుంటే టీచర్ ట్రైనింగ్ కోర్సులు కూడా చేయండి మూడు నెలల్లో మీరు ఇన్స్ట్రక్టర్గా మారిపోతారు మీరే కొన్ని వేల మందిని లక్షల మందిని మార్చగల శక్తి వచ్చేస్తుంది మరి అందరూ ఈ విషయాలను గమనిస్తూ మా ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయాలని చేసుకోవాలని ఒకవేళ మీరు మా ఛానల్ ద్వారా మా వాట్సప్లో ఏదైనా రాకపోతే నా నంబర్ ఫీడ్ చేసుకోండి మా ప్రసారాలు నిరంతరంగా వచ్చేస్తాయి మరి సెలవు మరి